రాజీనామాల పర్వం. ఎస్, ఈ రాజీనామాల పర్వం వచ్చేవరకు ఏమైతుందంటే, ఇప్పటికే कांग्रेस चाला मंदी एपड़ते बीआरएस नीचे मैनंपल्ली कावच्छु कसरेड्डी नारायण रेड्डी कावच्छु वीलु जॉइन अवडम तर्वात इंत मुंदु पोंगुलेटी कावच्छु अदे विधंगा जूपल्ली कावच्छु तुम्मारा कावच्छु वीलु जॉइन अवडम चाला जब्बलु दर्चुकुन्नारु वीलु अयिते ई नेपथ्यंलो అటు జూపల్లి కావచ్చు అటు తుమ్మల కావచ్చు అటు పొంగులేటి కావచ్చు ఇప్పుడు తుమ్మల అటు పొంగులేటికి వాళ్ళిద్దరికీ కూడా అక్కడ పడట్లేదు ఎందుకంటే సీట్ల సర్దుబాటు అనేది ఎట్టి పరిస్థితుల్లో కావట్లేదు ఎందుకంటే చాలా మీకు ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను సో వాళ్ళకి అక్కడ పోసుకట్లేదు మళ్ళీ లాస్ట్ కొత్తరకే వాళ్ళ రెండు సీట్లు వాళ్ళకి దక్కుతాయో లేదా అనేది కూడా ఒక సస్పెన్సే అయితే ఈ రాజీనామాల పర్వం ఏంటంటే ఇందులో ఉన్న నాయకులు ఎవరైతే కాంగ్రెస్ లో ఉన్న నందికంటి శ్రీధర్ గావచ్చు ఆ ఏది మెదక్ జిల్లాకు సంబంధించి తిరుపతి రెడ్డి వీళ్ళంతా అదే విధంగా నిన్నటి రోజున ఏదైతే దేవరకొండ టికెట్ ఆశించి చాలా గ్రౌండ్ వర్క్ చేసుకొని కష్టపడ్డ వ్యక్తిని కాదని ఎవరకో టికెట్ ఇస్తున్నారని ఆడ ముందే తెలవడం అంటే వీళ్ళ ఊహలు అంటే కొన్ని కన్ఫర్మ్ అయిపోయినాయి అంటే వాళ్ళకు ఉంది ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంది వాళ్ళకు టికెట్ రాదు అదే విధంగా ఒక సర్వే పేరుతో చాలా పెద్ద మోసమే జరుగుతుంది అయితే ఈ మోసం నేపథ్యంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బిల్లియా నాయక్ కూడా నిన్నటి రోజున కేటీఆర్ సమక్షంలో దేవరకొండకు సంబంధించిన నాయకుడు చేరడం జరిగింది అదేవిధంగా ఈరోజు పొన్నాల లక్ష్మయ్య కూడా రాజీనామా చేశాడు ఆ పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేస్తూ ఒక మాట అయితే అన్నాడు ఏంది అంటే తెలంగాణ వచ్చిన కొత్తలో టిపిసిసి ఎవరంటే తెలంగాణ టిపిసిసి అధ్యక్షుడు ఎవరంటే పొన్నాల లక్ష్మయ్య పొన్నాల లక్ష్మయ్య గారి దగ్గర డబ్బులు లేవని ఏదైతే బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యని అయితే పక్కకు పెడుతున్నట్టుగా గత కొద్ది రోజులనైతే వస్తున్నాయి వార్తలు అయితే ఆ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు నిజమైంది అది నేను గతంలో ఒక వీడియోలో చెప్పాను బీసీ నాయకులు ఎవరైతే మీకు టికెట్లు రాని ఎడల తక్షణమే రాజీనామా చేయాలని ఈ విషయంలోనైతే పొన్నాల లక్ష్మయ్య గారికి నేను థ్యాంక్స్ చెప్పగలుగుతున్నా నా తరపున అయితే ఒక థ్యాంక్స్ అయితే చెప్తున్నా ఎందుకంటే ఒక మంచి పని చేశారు మీకు టికెట్ రాదే అని ముందే ఊహించి రాజీనామా చేశారు కాబట్టి నాకు సంతోషంగా అనిపించింది కాబట్టి మీకు ఒక థ్యాంక్స్ అయితే చెప్తున్నా అలా పొన్నాల లక్ష్మయ్య గారు అదేవిధంగా పొన్నాల లక్ష్మయ్య ఇంకో కొన్ని మాటలు కూడా అన్నారు ఏమని అంటే అప్పుడు 2014లో నన్ను పిసిసి చేసి నా అప్పుడు గెలిచే పరిస్థితులు లేకున్నా నా రాజకీయ జీవితం పైన దెబ్బ కొట్టారు అదేవిధంగా గత 2.5 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే టిపిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య కనీసం కలతానికి కూడా అవకాశం ఇవ్వలేదంట మాజీ పిసిసి నువ్వు వచ్చింది నిన్నీయాల రేవంత్ రెడ్డి ఒక మాజీ పిసిసికి గౌరవం ఇవ్వనప్పుడు ఎలా ఈ ఒక సర్వే పేర్లతోటి అక్కడ కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని ప్రోత్సహించడం రెడ్డి కదా నేను పదే పదే చెప్తా ఈ రెడ్డి అనే ముచ్చట కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అని చెప్పుకోవచ్చు అయితే ఈ విషయంలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని ప్రోత్సహిస్తూ ఆడ టికెట్ ఆయన కన్ఫర్మ్ చేసినట్టుగా కూడా ఆయనకు కొంచెం సమాచారం అందినట్టుంది రాజీనామా చేశారు అయితే ఖర్గే గారికి కూడా చెప్పారు అయితే ఇక్కడ పట్టించుకోవట్లేదు అంటే ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీలో కూడా పట్టించుకోవడం లేదు లక్ష్మయ్యనే ఎందుకంటే బీసీ కదా ఆయనే స్వయానే చెప్పాడు అదేవిధంగా ఈ గత ఎన్నడూ లేని విధంగా నోటుకు సీట్ అనే వ్యవహారం చాలా చీఫ్ అంటే చీఫ్గా ఉందని కూడా ఆయన ఒక ఆరోపణ అయితే చేశారు అదేవిధంగా మొత్తానికి రాజీనామాల పర్వం అయితే కొనసాగుతుంది అది టికెట్స్ అనౌన్స్ చేయే ముందుకే ఇంకా టికెట్స్ అనౌన్స్ చేస్తే తుఫానేగా అసలు ఖాళీ అవుతుంది ఇంకా కాంగ్రెస్ చూడండి మొత్తం ఖాళీ అవుతుంది ఓకే రాజీనామాలు చూస్తే ఇలా ఉంది